మొన్న శుక్రవారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికిషోర్ సార్ పై దాడి చేయడం జరిగింది వాళ్ళు ఎవరు అనేది ఇంకా వరకు మాకు ఐడెంటిఫికేషన్ కాలేదు మేము ఈ రోజు దానికి సంగీభావంగా సార్ కు పెన్ డౌన్ చేయడం జరుగుతుంది ఈ రోజు సార్ లీవులో పెట్టాడు తన మనస్పందనం చెంది ఈ రోజు సాయంత్రం గాని రేపు మార్నింగ్ వస్తారు సార్ తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై అయిన తర్వాతనే మేము పోలీస్ కంప్లైంట్ గాని ఏదైనా చేయగలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత ఉద్యోగి మీద రాజకీయ అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రజాప్రతినిధి తన అంచర్లతో దాడి చేయించారని చెప్పేసి రెండు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా పెన్ డౌన్ చేసి సమ్మె చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ దాడి ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామికం దీన్ని ఖండించాల్సిందే దాడికి పాల్పడిన వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో ఈ రెండు రోజుల సమ్మె వల్ల కూడా ప్రజలు ఎన్నో అత్యవసర సర్టిఫికెట్లు కూడా అందాల్సినవి ఉన్నాయి చాలా కొన్ని ఈ రోజే జరిగిపోతే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సర్టిఫికెట్లు అవన్నీ కూడా రెండు రోజులుగా మొత్తం పక్కకు జరిగినాయి దీంతో ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే సమయంలో మూడోది మున్సిపల్ అధికారులు కూడా కేవలం సామాన్య ప్రజల కోసం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు సాయంత్రం వేళల్లో ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎవరైతే రియల్టర్లు ఉన్నారో ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పనులను మాత్రం క్షణాలలో చేసి పెడతా ఉన్న అపవాదు ఈ మున్సిపల్ శాఖ మీద ఉన్నది కాబట్టి ఈ మొత్తంగా ఈ దాడికి సంబంధించి నేపథ్యం కూడా చూస్తే మనం దీంట్లో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంతిమంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారనేది క్లియర్గా ఉన్నది వాళ్ళ వాటాలలోనో లేదా ఇంకోటి తేడాలలోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా తమ బాధ్యతని ప్రజల కోసం వినియోగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా అధికార పార్టీ అండతో ఇట్లాంటి రెచ్చపోయే సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని కూడా తీవ్రంగా ఖండించాలి ఈ విషయంలో కలెక్టర్ గారు కమిషనర్ గారు జిల్లా ప్రజాప్రతినిధులు సీరియస్గా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి మొత్తం మున్సిపల్ కార్యాలయంని ప్రక్షాళన చేయాలి సాయంత్రం విధులు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు రాత్రుల్లో వీళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అనే దాని మీద ఆలోచన చేయాలా సామాన్య ప్రజల సర్టిఫికెట్లేమో అందవు వాళ్ళ పర్మిషన్లు రావు కానీ కోటీశ్వరులై లేదా రియల్టర్లై మాత్రం క్షణాలలో జరుగుతున్నాయి దీని మీద ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇట్లాంటివి జరగకుండా చూడాలి అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులకు ప్రజల సంఘీభావం కూడా దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సిన్సియర్గా విధులు నిర్వహించే ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు ఇవాళ ఇట్లాంటి దాడుల సంస్కృతి వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించేలా ప్రభుత్వము అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి మొన్న శుక్రవారం